డెవలప్ ఆర్గనైజేషన్ ని బట్టి సెల్యులార్ లెవెల్ అండర్ సెల్యులార్ లెవెల్ మనకు వచ్చేది ఒకటే ఒకటి పోరిఫెరా. పోరిఫెరా సిమెంటరీ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ సిమెంటరీ? హలో, అసిమెట్రికల్. అసిమెట్రికల్, వెరీ గుడ్. బాడీ క్యావిటీ ఆర్ సీలం ఉంటుందా ఉండదా? సీలం. బాడీ క్యావిటీ ఆర్ సీలం పోరిఫెరాకు ఉంటుందా ఉండదా? ఏ టైప్ ఆఫ్ సీలమేట్స్ ఇది? సీలమేట్సా, ఏ సీలమేట్సా, సూడో సీలమేట్సా? సీలమేట్. ఏ సీలమేట్స్? సీలమే ఉండదు అసలు వీటికి. తర్వాత టిష్యూ ఆర్గాన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్కి వస్తే నెక్స్ట్ వచ్చి సీలెంట్రేటా. సీలెంట్రేటాలో మనకి నిడేరియన్స్ వస్తుంది, తర్వాత టీనోఫోరా. సో నిడేరియన్స్, టీనోఫోరా వచ్చి వీటికి స్ట్రింగ్ లైక్ వాటి మీద గుచ్చుకునే లాంటివి ఉంటాయన్నమాట. వీటి వల్ల ఏంటంటే అవి తగిలినప్పుడు ప్రిడేటర్స్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. వీటికి ఉండే సిమెంట్రీ రేడియల్ సిమెంట్రీ. రేడియల్ సిమెంట్రీ అంటే నువ్వు ఎలా కట్ చేసినా, ఏ యాంగిల్లో నుంచి కట్ చేసినా నీకు సిమెట్రికల్ పార్ట్సే వస్తాయి. సో ఇవి కూడా ఏ సీలమేట్స్, వీటికి సీలం ఉండదు. అండ్ నెక్స్ట్ బైలేటరల్ సిమెంట్రీ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్లాటీ హెల్మెంథిస్. ప్లాటీ హెల్మెంథిస్ అంటే ఫ్లాట్ వామ్స్ అని అర్థం. ఆస్ట్ల హెల్మెంథిస్, ఆస్ట్ల హెల్మెంథిస్ అంటే రౌండ్ వామ్స్. తర్వాత ఎనెలిడా, ఎనెలిడాకి ఎర్త్ వామ్. ఆర్థ్రోపోడా, ఆర్థ్రోపోడా అంటే జాయింటెడ్ అపెండేజెస్ ఉండే, అంటే జాయింటెడ్ లెగ్స్ ఉండే ఇన్సెక్ట్స్. సో క్రాబ్స్, ప్రాన్స్, ఇవన్నీ కూడా, స్పైడర్స్, కాక్రోచెస్, ఇవన్నీ కూడా ఆర్థ్రోపోడా కిందకు వస్తాయి. మొలస్క్, మొలస్క్ అంటే సాఫ్ట్ గా ఉండే వాటిని మొలస్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిస్టర్స్ కానీ, స్నెయిల్ కానీ, లీచ్ కానీ, ఇవన్నీ మొలస్క్ లోకి కిందకు వస్తాయి. బాడీ చాలా మెత్తగా ఉంటుంది వీటికి. తర్వాత ఎకినోడర్మా. ఎకినో, ఎకినో అంటే స్పైన్, డర్మా. సో మనకి వీటి మీద ముళ్ళులాగా ఉంటుంది. తర్వాత హెమికార్డేటా అంటే కార్డేట్ వచ్చి సగమే ఉంటుంది అనమాట, నోటోకార్డ్. కార్డేటా, నోటోకార్డ్ ఉంటుంది. సో ఇవి ఫైలమ్స్ అనమాట. కింగ్డమ్ తర్వాత వచ్చేది ఫైలమ్. సో వీటికి అన్నిటికీ కూడా బైలేటరల్ సిమెంట్రీ. మనం సెంటర్లో కట్ చేస్తేనే మనకి టూ ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. సో వీటికి ఫ్లాటీ హెల్మ్, ఫ్లాట్ఫామ్స్కి ఎప్పుడు బాడీ క్యావిటీ ఉండదు. సో ఏ సీలమెట్, ఫ్లాట్ఫామ్స్. తర్వాత ఫాల్స్, యాస్ట్ల హెల్మెంథిస్ వచ్చి సూడో సీలమెట్స్. వీటికి సీలం, అది ట్రూ సీలం కాదు. అది ఎక్టోడర్మ్కి, ఎండోడర్మ్కి మధ్యలో ఒక చిన్న క్యావిటీస్ ఉంటాయి అంతే. తర్వాత ట్రూ సీలమేట్స్ వచ్చి అనెలిడా నుంచి స్టార్ట్ అవుతుంది. అనెలిడా, ఆర్థ్రోపోడా, మొల్లస్క్, ఎకినోడర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా. ఇప్పుడైతే డిసెక్షన్ లేదు కానీ మీరు ఏమైనా డిసెక్షన్ చేశారా? మీకు మా టైంలో డిసెక్షన్ ఉండింది ఒక 10 ఇయర్స్ బ్యాక్. సో డిసెక్షన్ అంటే ఎర్త్ వర్మ్ డిసెక్ట్ చేయాలి, ఇంకొకటి కాక్రోచ్ డిసెక్ట్ చేయాలి, ఫ్రాగ్ డిసెక్ట్ చేయాలి. ఎర్త్ వర్మ్ డిసెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే యాక్చువల్లీ సీలమేట్స్, సీలమేట్స్ కాబట్టి బాడీ క్యావిటీ ఉంటుంది. దానికి బ్లేడ్ తీసుకొని, అది కూడా హాఫ్ బ్లేడ్ తో, హాఫ్ బ్లేడ్ తో సన్నగా కట్ చేసేటప్పుడు ఎర్త్ వర్మ్ జనరల్ గా ఏం తింటది? హలో, హలో, జనరల్ గా ఏంటి? మట్టి తింటది కదా, మట్టి తింటారు కాబట్టి ఎర్త్ వర్మ్ తీసుకొచ్చి వాళ్ళు ఆ ఫార్మాల్డిహైడ్ లో ప్రిజర్వ్ చేసి శాంపుల్స్ ఇస్తారు. ప్రాక్టీస్ ఉంది, ఇచ్చినప్పుడు ఎర్త్ వర్మ్ కి పైన కింద గుండు సూదులు పెట్టి గుచ్చాలి బోర్డు మీద, థర్మకోల్ బోర్డు మీద గుచ్చి సన్నగా కట్ చేస్తున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ చూపించాలి, నర్వస్ సిస్టమ్ చూపించాలి. సో డైజెస్టివ్ సిస్టమ్ చూపించేటప్పుడు ఇక ఎక్కడైనా సరే ఆ పార్ట్ లోపల ఉన్న పార్ట్ కట్టి శాండ్ బయటకు వచ్చేస్తే మార్క్స్ తగ్గిపోతుంది. సో నీకు ఆ కరెక్ట్ కట్ చేయాలన్నమాట, పైన నా క్యూటికల్ లేయర్, స్కిన్ అవన్నీ కరెక్ట్ కట్ చేస్తేనే నీకు ఆ డైజెస్టివ్ సిస్టమ్ శాండ్ బయటికి రాకుండా వస్తుంది. ఫస్ట్ కొంచెం డెలికేట్ గా కట్ చేయాలి. సో అవన్నీ ఉండే, ఇప్పుడు డిసెక్షన్ తీసేసారు అనుకుంటా. ఫస్ట్ వచ్చి ఫైలం. మీరు కెమిస్ట్రీ కూడా చేశారా? ప్రాక్టీస్ చేసినప్పుడు మోర్ సాల్ట్ ఎప్పుడైనా తాగేసావా? నో మ్యామ్. నేను చాలా సార్లు తాగేసాం మోర్ సాల్ట్. అసలు అది లోపలికి, అంటే టైట్రేషన్ చేస్తాం కదా, టైట్రేషన్ చేసేటప్పుడు ఆ మోర్ సాల్ట్ లోపలికి తీసుకునేటప్పుడు ఒక రకమైన
అది ఒక రకమైన ఫ్లేవర్ అనమాట, భరించలేని ఫ్లేవర్. ఆ మోర్ సాల్ట్ పిప్పెట్ లో పెట్టుకోవడానికి చాలా కష్టపడే వాళ్ళు. ఓకే రైట్. సో ఫస్ట్ వచ్చి ఫైలం పోరిఫెరా. పోరిఫెరా అంటే దాని బాడీ అంతా పోర్స్, అది పోర్స్ పోర్స్ గా ఉంటుంది అని అర్థం. మెంబర్స్ ఆఫ్ దిస్ ఫైలం ఆర్ కామన్లీ నోన్ యాజ్ స్పాంజెస్. సో వీటిల్లో ఉండే ది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి స్పాంజెస్ అనమాట. ప్రీవియస్ డేస్ లో ఈ సెయిలర్స్ ఉండేవాళ్ళు, సెయిలర్స్ వలేసి కింద నుంచి పట్టినప్పుడు స్పాంజెస్ వచ్చేవన్నమాట. ఆ స్పాంజెస్ ని యాక్చువల్గా నిజమైన స్పాంజెస్ గా వాడేవాళ్ళు. ఆ స్పాంజెస్ ని నిజమైన స్పాంజ్, ఇప్పుడైతే సింథటిక్ స్పాంజెస్ వచ్చేసాయి కానీ ఆ స్పాంజెస్ ని వాళ్ళు షిప్పులు కడగడానికి, క్లీన్ చేయడానికి వాడేవాళ్ళు. అవేంటంటే నీటిని అబ్జార్బ్ చేసుకునేవి, మళ్ళీ తుడుస్తున్నప్పుడు రిలీజ్ చేసేసేవి. అలా నీటిని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి వాటికి పోరిఫెరా అన్నారు. సో అది నిజంగానే వాడేవాళ్ళు కాబట్టి వాటిని స్పాంజెస్ అన్నారు. దే ఆర్ జనరల్లీ మెరైన్. మనకి మోస్ట్లీ సముద్రంలోనే దొరుకుతాయి స్పాంజెస్, అండ్ మోస్ట్లీ ఏసిమెట్రికల్ యానిమల్స్. సో వీటికి సిమెంట్రీ అంటూ ఉండదు. మనం ఎలా కట్ చేసినా కానీ వాటికి రెండు ఈక్వల్ పార్ట్స్ తీసుకురాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ లో చూసినప్పుడు అయితే దీన్ని ఎక్కడ కట్ చేస్తాం రెండు ఈక్వల్ పార్ట్స్ రావడానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కట్ చేసేదాం అనుకుందాం. ఇది ఇది ఈక్వల్ గా లేదు, మళ్ళీ ఇక్కడ ఏదో ఎక్స్ట్రా గ్రోత్ ఉంది, ఇక్కడ లేదు. ఇప్పుడు దీన్నే కట్ చేసుకుంటే సెంటర్ లో కట్ చేస్తే ఈ సైడ్ ఒక రకంగా ఉంటుంది, ఈ సైడ్ ఒక రకంగా ఉంటుంది. దీన్ని అయితే అసలు ఎత్తు కట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్డంగా కట్ చేసేద్దాం అనుకుందాం, పైన ఏమో ఇలా వచ్చాయి, కింద ఏమో ఇలా వచ్చాయి, అసలు ఎక్కడ పాసిబుల్ అవ్వదు మనకి. సో ఇప్పుడు చూద్దాం దీని ఫీచర్స్ ఏంటండి. దీస్ ఆర్ ప్రిమిటివ్ మల్టీసెల్యులర్ యానిమల్స్. ఇవి చాలా ఓల్డ్ అనమాట, అండ్ హ్యావ్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఒక్క సెల్ ఒకలా పనిచేస్తుంది. స్పాంజెస్ హ్యావ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ కెనాల్ సిస్టమ్. సో లోపల కూడా మనకి జనరల్ గా ఇప్పుడు మన బాడీలో అయితే హైలీ ఎవాల్వ్డ్ కాబట్టి మనకి త్రూ ఫుడ్ తీసుకెళ్లాలన్నా ఏది తీసుకెళ్ళినా బ్లడ్ అనే ఒక స్పెషల్ ఫ్లూయిడ్ ఉంది. అదే దీనికి స్పాంజెస్ కి బ్లడ్ అలాంటి స్పెషల్ ఫ్లూయిడ్స్ ఏమి ఉండవు. కాబట్టి వాటికి లోపల ఒక చిన్న కెనాల్ సిస్టమ్ పెట్టుకొని త్రూ వాటరే, అంటే వాటరే ఫుడ్ ని తీసుకొస్తుంది, వాటరే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ని తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని చుట్టూతర వాటరే ఉంటుంది కాబట్టి. సో వాటర్ ఎంటర్స్ త్రూ మైన్యూట్ పోర్స్. మీకు ఆ పైన ఉండే చిన్న చిన్న, ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పాంజ్ తీసుకుంటే, సో ఈ స్పాంజ్ తీసుకుంటే దీంట్లో పైన చిన్న చిన్న పోర్స్ ఉన్నాయి. ఆ పోర్స్ గుండా వాటర్ లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఆ పోర్స్ గుండానే బయటకు వచ్చేస్తుంది. ఆ పోర్స్ ని ఏమంటామంటే ఆస్టియా అంటారు. ఇన్ ద బాడీ వాల్ ఇన్ టు ఏ సెంట్రల్ క్యావిటీ. సో ఈ పోర్స్ అన్ని కూడా ఆ సెంట్రల్ క్యావిటీ లోపలికి వెళ్తాయి. సో దాన్నే స్పాంజోసీల్ అంటారు. ఇప్పుడు మనం మామూలుగా సెంట్రల్ బాడీ క్యావిటీ సీలం అంటాం కదా, సో ఇందులో సీలం లేదు కాబట్టి దానికి కంబైన్డ్ గా ఒక పదం చెప్పారు, స్పాంజోసీల్. ఫ్రమ్ వేర్ ఇట్ గోస్ అవుట్, స్పాంజోసీల్ గుండా బయటకు వెళ్ళిపోతుంది. ఆస్టియా, ఆస్టియా నుంచి లోపలికి వచ్చి స్పాంజోసీల్ గుండా బయటకు వెళ్ళిపోతుంది. సో గోస్ అవుట్ త్రూ ద ఆస్కులం. ఆస్కులం అనే ఒక పెద్ద మౌత్ లాంటి క్యావిటీ ద్వారా ఈ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది స్పాంజోసీల్ గుండా. ఆస్కులం అంటే మౌత్ లాగా ఉంటుంది. సో దిస్ పాత్వే ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్స్ ఇన్ ఫుడ్ గ్యాదరింగ్. అదే చెప్పాను, మనకి బ్లడ్ లా, వాటికి బ్లడ్ లాంటివి ఏం లేదు కాబట్టి వాటరే ప్రతి దానికి హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ని గ్యాదర్ చేసి ఇంకా ఆక్సిజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్స్చేంజ్ చేసి, అదే రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ని తీసేస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే కొన్ని సెల్స్ ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం కాబట్టి వీటిల్లో ఉండే స్పెషల్ సెల్స్ గురించే మనం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ కోనోసైట్స్. కోనోసైట్స్ ని కాలర్ సెల్స్ అని కూడా పిలుస్తారు. సో దీస్ ఈజ్ లైనింగ్ ద స్పాంజోసీల్. ఆ సెంటర్ లో ఉండే ఆ క్యావిటీ ఉంటుంది, ఆ స్పాంజోసీల్ ని లైన్అప్ చేస్తుంటాయి. అండ్ ద కెనాల్స్, కెనాల్స్ ని, ఈ వాటర్ సిస్టమ్ లో ఉండే కెనాల్స్ ని. అండ్ డైజెషన్ ఈజ్ ఇంట్రా సెల్యులర్. లోపల జరిగే, అంటే డైజెషన్ కూడా సెల్ లోపలే జరుగుతుంది. ద బాడీ ఈజ్ సపోర్టెడ్ బై స్కెలిటన్ మేడ్ అప్ ఆఫ్ స్పిక్యూల్స్. సో బాడీ, బాడీ చుట్టూ కూడా నీకు మరీ లూజ్ గా ఉంటే ఎప్పుడో మన స్పాంజ్ లాగా అలా డిస్పర్స్ అయిపోతుంది. అలా కాకుండా దానికి ఎక్సో స్కెలిటన్ ఉంటుంది, దాన్ని స్పిక్యూల్స్ అంటారు, లేదా స్పాంజింగ్ ఫైబర్స్. సో సెక్సెస్ ఆర్ నాట్ సపరేట్. దీంట్లో మేల్ సపరేట్ గా, ఫీమేల్ సపరేట్ గా ఉండదు. మేలు దాంట్లోనే ఉంటుంది, ఫీమేల్ దాంట్లోనే ఉంటుంది. సో కాబట్టి దీన్ని హెర్మాఫ్రోడైట్ అని లేదా బైసెక్షువల్ అని అంటాం. ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ ఇండివిజువల్. ఎందుకంటే దాంట్లోనే మేల్, దాంట్లోనే ఫీమేల్ ఉంటుంది కాబట్టి. స్పాంజెస్ రీప్రొడ్యూస్ ఏ సెక్షువల్లీ బై ఫ్రాగ్మెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ అనే పీస్ కట్ అయిపోయి ఇంకొక దగ్గర అటాచ్ అయితే
అది ఇంకో కొత్త స్పాంజ్ అవుతుంది. అది ఏ సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ జరగాలంటే వాటికి గ్యామెట్స్ కావాలి. సో మనకి ఫీమేల్ గ్యామెట్ అయితే ఎగ్, మేల్ గ్యామెట్ అయితే స్పోమ్స్. ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయ్యాక ఫర్టిలైజేషన్ దాంట్లోనే జరిగిపోతుంది. సో ఫర్టిలైజేషన్ ఏంటి? ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. సో అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ డైరెక్ట్ అంటే మధ్యలో లార్వా స్టేజ్ ఏమి ఉండదు. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే లార్వా స్టేజ్ ఉంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్. ఫ్రాగ్ ది డైరెక్ట్ డెవలప్మెంట్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్? ఇండైరెక్ట్. ఎందుకంటే ఫ్రాగ్ లో లార్వా ఉంటుంది కదా. సేమ్ ఇప్పుడు ఇక్కడ స్పాంజెస్ లో కూడా ఇండైరెక్ట్ డెవలప్మెంట్, వీటిలో లార్వా స్టేజ్ ఉంటుంది మధ్యలో, విచ్ ఇస్ మార్ఫలాజికలీ డిస్టింక్ట్ ఫ్రమ్ అడల్ట్. అడల్ట్ కంటే కూడా కంప్లీట్ గా డిస్టింక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఫిషెస్ కూడా డైరెక్ట్ డెవలప్మెంట్. ఫిషెస్ లార్వాస్ ఉండవు, అన్ని ఫిషెస్ కి ఉండవు లార్వాస్, డైరెక్ట్ గా ఫిష్ గానే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్, సో మనకి తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇచ్చింది వచ్చి సైకాన్, అంటే స్కైపా వాటి పేరు. స్పాంజిల్లా, స్పాంజిల్లాస్ వచ్చి ఫ్రెష్ వాటర్ స్పాంజెస్ అనమాట. యూ స్పాంజి అని జనరల్ గా బాత్కి ఉపయోగిస్తారు, మన స్నానానికి వాడతారు అనమాట. ఇప్పుడు కొన్ని స్పాంజెస్ బయట కూడా అమ్ముతుంటారు, అవి యాక్చువల్లీ మెరైన్ లో నుంచి తీసి దాన్ని డ్రై చేసి వాడతారనమాట. ఆ పైనుండే ఆ స్పిక్యూల్స్ అవన్నీ కూడా హార్డ్ గా ఉండి పైన ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ట్రూ. సో దాన్నే యూ స్పాంజియా అన్నారు, అది నిజమైన స్పాంజెస్ లాగా ఉంటుంది. దీని తర్వాత సైకాన్. సైకాన్ అంటే స్కైపా. సో స్పాంజిల్లా వచ్చి ఫ్రెష్ వాటర్ స్పాంజెస్. ఇక్కడ పిక్చర్స్ కూడా ఇచ్చేసారు. ఇది వచ్చి సైకాన్, ఇది వచ్చి యూ స్పాంజియా, ఇది వచ్చి స్పాంజిల్లా. అంటే వాటికి సపరేట్ ఒక ఇలానే ఉంటుంది స్పాంజెస్ అనే, రకరకాలుగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఫైలం సీలెంటరేటా, అంటే నిడేరియన్స్ అని అర్థం. ఇప్పుడు ఈ టెంటకిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ టెంటకిల్సే ఆ నిడేరియన్స్ అనమాట. నిడేరియన్ అంటే ఆ టెంటకిల్స్ లాగా ఒక వాటికి ఒక ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి అని అర్థం. దే ఆర్ అక్వాటిక్. ఇవన్నీ కూడా సముద్రంలోనే దొరుకుతాయి, మోస్ట్లీ మెరైన్. స్పాంజెస్ ఎలాగా మోస్ట్లీ మెరైన్, ఈ సీలెంటరేటాలో కూడా మోస్ట్లీ మెరైనే ఉంటుంది. ఇది సీలెంటరేటా అని ఎందుకు పిలిచారు అంటే దీనికి సీలం లాంటి సెంటర్లో ఒక క్యావిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సెంటర్లో ఒక క్యావిటీ ఉంటుంది కాబట్టి వాటిని సీలెంటరేటా అన్నారు. అంతేగాని దాంట్లో సీలం ఉంటుందని కాదు. ఇది కూడా ఏ సీలమేట్సే. సీలెంటరేటా ఇస్ యాక్చువల్లీ ఏ సీలమేట్. ఇట్లా సీలం ఉండదు, కాకపోతే ఆ సెంటర్లో చూడడానికి ఒక క్యావిటీ లాగా ఉంది కాబట్టి దాన్ని సీలమేట్స్ అన్నారు. వాటికి టెంటకిల్స్ ఉంటుంది కాబట్టి వాటిని నిడేరియన్స్ అని పిలిచారు. ఆర్ ఫ్రీ స్విమ్మింగ్. మనకి జల్లీ ఫిషెస్, ఇదో ఇది జల్లీ ఫిష్. ఈ జల్లీ ఫిషెస్ కొంచెం పెద్ద అక్వేరియమ్స్ ఉంటాయి, వాటి అక్కడికి వెళ్ళి చూసినప్పుడైతే మనం చూడొచ్చు. ఈ జల్లీ ఫిషెస్ కింద నుంచి పైకి ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. అందులో అవి బయోలూమినిసెన్స్ అనమాట, కలర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. లైట్స్ అన్ని ఆపేస్తే బ్లూ కలర్ లో ఉండే ఉంటాయి, తర్వాత పింక్ కలర్ లో ఉండే ఉంటాయి. మనం మామూలుగా యూట్యూబ్ లో అయినా సరే మనం సీలెంటరేటా లేకపోతే నిడేరియన్స్ అని కొడితే ఇవే వస్తాయి, ఈ జల్లీ ఫిషెస్. ఇవన్నీ అవి చూడడానికి చాలా వండర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. బయోలుమినిసెన్స్ అనేది వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఎందుకంటే నైట్ టైం కూడా చాలా బాగా మెరుస్తాయి. రేడియల్ సిమెంట్రీ, వీటికి ఉండే సిమెంట్రీ. అదే స్పాంజెస్ కి అయితే ఏసిమెంట్రికల్, నువ్వు సెంటర్ లో ఎక్కడ కట్ చేసినా కానీ ఈక్వల్ పార్ట్స్ గానే వస్తుంది. సో ద నేమ్ నిడేరియా ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ నిడోబ్లాస్ట్. సో నిడోబ్లాస్ట్ అనే పేరు నుంచి వచ్చింది. సో ఆర్ నిడోసైట్స్ విచ్ కంటెయిన్ స్టింగింగ్ క్యాప్యూల్స్ ఆర్ నిమాటోసైట్స్, అంటే ఇవి దేనైనా పట్టుకోగలవు అనమాట. స్టింగింగ్ క్యాప్సూల్స్, ఈ ఇక్కడ ఉండే ఈ టెంటకిల్స్ పట్టుకోగలవు కాబట్టి వాటిని నిడేరియన్స్ అన్నారు. ప్రెసెంట్ ఆన్ ద టెంటకిల్స్ ఆఫ్ ద బాడీ. సో నిడోబ్లాస్ట్ ఆర్ యూజ్డ్ ఫర్ యాంకరేజ్, దేనైనా పట్టుకోవడానికి ఈ నిడోబ్లాస్ట్ సెల్స్ యూజ్ అవుతాయి. అండ్ డిఫెన్స్ ఫర్ క్యాప్చరింగ్ ఆఫ్ ద ప్రే, దేనైనా ఫుడ్ ని పట్టుకొని అలా లోపలికి తీసుకోవడానికి. చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న ఎగ్స్ లాంటివి, వాటన్నిటిని తింటాయి ఇవి. సో నిడేరియన్స్ ఎగ్జిబిట్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. వీటికి అంత పెద్ద ఎవల్యూషన్ లేదు, ఓన్లీ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషనే ఉంది. అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిసి ఒక పని చేస్తాయి. సో నిడేరియన్స్ ఎగ్జిబిట్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ దే ఆర్ డిప్లోబ్లాస్టిక్. డిప్లోబ్లాస్టిక్ అంటే వీటికి రెండే రెండు జర్మ్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏసీలమేట్స్. ఏసీలమేట్స్ అయితే రెండో జర్మ్ లేయర్స్ ఉంటుంది, ఒకటి ఎక్టోడమ్ ఇంకోటి ఎండోడమ్.
మీసోడమ్ ఉండదు వీటిల్లో. సో వసం చాలా లోవర్ అనమాట. సో దే హ్యావ్ ద సెంట్రల్ గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ, సో విత్ ఎ సింగిల్ ఓపెనింగ్ మౌత్ ఆన్ హైపోస్టోమ్. సో వాటికి సెంటర్ లో గ్యాస్ట్రోవాస్క్యులర్ క్యావిటీ ఉంటుంది, సెంటర్ లో ఉండేది. సో కానీ ఏంటంటే దానికి ఒక మౌత్ లాంటి ఓపెనింగ్ ఉంటుంది, దాన్నే హైపోస్టోమ్ అన్నారు. సో హైపోస్టోమ్ అని ఎందుకు అన్నారంటే హైపో అంటే కింద, స్టోమ్ అంటే ఓపెనింగ్. సో కింద ఉంటుంది అన్నమాట మౌత్ దీనికి. డైజెషన్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్ట్రా సెల్యులర్, బయటే డైజెషన్ జరగద్ది. మళ్ళీ స్పాంజెస్ లో అలా కాదు, డైజెషన్ ప్రతి సెల్లోనూ లోపల జరగద్ది. కానీ ఇది డైజెషన్ ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ ఇంట్రా సెల్యులర్ గా కూడా జరగద్ది. సమ్ ఆఫ్ ద నిడేరియన్స్ ఎగ్జాంపుల్ కోరల్స్. కోరల్స్ మనకి బాగా తెలుసు. సో అవి సెడెంటరీగా ఉంటాయి, హ్యావ్ స్కెలిటల్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. అవి మన అక్వేరియమ్స్ లో కూడా వాడతారు, కోరల్స్ అవి తీసుకొచ్చి అక్వేరియమ్స్ లో వేస్తారు ఎక్కువగా. సో నిడేరియన్స్ ఎగ్జిబిట్ ద టూ బేసిక్ బాడీ ఫార్మ్స్, ఒకటి పాలిప్, ఇంకొకటి మెడూసా. ఇది వచ్చి ఔరిలా. సో ఇలా అంబ్రెల్లా లాగుంటే మెడూసా అంటాం, లేదు ఇలాగ స్ట్రైట్ గా ఇలా ఉంటే పాలిప్ అంటాం. సో ఈ టైప్ ని పాలిప్ అంటారు, ఈ టైప్ ని మెడూసా అంటారు. సో ఇది వచ్చి ఔరిలా, ఇది వచ్చి అడాంప్సియా. అండ్ నెక్స్ట్ తర్వాత నిడేరియన్స్ ఎగ్జిబిట్ టూ పాలిప్ వచ్చి, పాలిప్ టైప్ ఒకటి, మెడూసా టైప్ ఒకటి. ద ఫార్మర్ ఈజ్ సెసైల్. సో యాక్చువల్గా పాలిప్ అనేది సెసైల్, అంటే మూవ్ అవ్వదు, అది ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంటుంది. అండ్ సిలిండ్రికల్ ఫార్మ్ లైక్ హైడ్రా, హైడ్రాస్ కానీ అడాంప్సియా కానీ సిలిండ్రికల్గా ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి, అవి ఎక్కడికి కదలలేవు. వెరాస్ ద లేటర్ ఈజ్ అంబ్రెల్లా షేప్ ఫ్రీ స్విమ్మింగ్, లైక్ ఆర్లా ఆర్ జెల్లీ ఫిష్, చాలా ఫ్రీగా స్విమ్ అవుతూ ఉంటాయి ఇవి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, ఇలానే స్విమ్ అవుతాయి ఇవి, అడ్డంగా స్విమ్ అవ్వలేవు. దోస్ నిడేరియన్స్ విచ్ ఎగ్జిబిట్ బోత్ ఫార్మ్స్, సో విచ్ ఎగ్జిబిట్ ఇన్ బోత్ ద ఫార్మ్స్ ఎగ్జిబిట్ ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్, సో మెటాజెనిసిస్. పాలిప్ ప్రొడ్యూసెస్ ద మెడూసా ఏ సెక్చువల్లీ, పాలిప్ నుంచి మెడూసా స్టేజ్ కూడా రావచ్చు, అండ్ మెడూసా ఫ్రమ్ ద పాలిప్ సెక్చువల్లీ. ఏ సెక్చువల్ గా పాలిప్ నుంచి మెడూసా వస్తుంది, సెక్షువల్ గా వచ్చి మెడూసా నుంచి పాలిప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒబీలియా అనేది. సో ఫైసాలిస్, ఫైసాలిస్ అంటే పోర్చుగీస్ మానోవర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది చాలా డేంజరస్ యాక్చువల్ గా. ఇవి బ్లూ కలర్ లో ఉంటుంది, ఇది యాక్చువల్లీ కాలనీ లాగా ఉంటాయి, ఇవి కదలలేవన్నమాట, అవి కాలనీగా వాటర్ మీద తేలుతా ఉంటాయి. సో ఇవి యాక్చువల్ గా ఏంటంటే ఇంతకు ముందు పోర్చుగీస్, చూడడానికి పోర్చుగీస్ షిప్ లాగా ఉంటుంది, అందుకని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్పారు. ఇది కానీ తగిలితే అలర్జీ వచ్చేసేసి మనిషి చచ్చిపోయే స్టేజ్ కూడా వస్తుంది, ఎందుకంటే వాటికి ఉండే స్టింగిల్స్ అలా ఉంటాయి, కాబట్టి దానికి నిడేరియన్స్ అని పేరు పెట్టారు, అవి పాయిజనస్ స్టింగిల్స్ యాక్చువల్గా. అడాంప్సియా, అడాంప్సియా అంటే సీ యానిమల్. సో పెనాటులా, పెనాటులా సీ పెన్, పెన్ లా ఉంటుంది చూడేదానికి, చూసేదానికి. గార్గోనియా అంటే సీ ఫ్యాన్, ఫ్యాన్ లాగా. తర్వాత మెండ్రీనా, మెండ్రీనా వచ్చి బ్రెయిన్ కోరల్, చూడడానికి బ్రెయిన్ లాగా ఉంటుంది ఆ కోరల్. ఈ పేర్లన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి, యూజువల్గా పిక్చర్స్ చూస్తూ ఉంటే మనకి ఈజీగా గుర్తు పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఫైలం టీనోఫోరా. సో టీనోఫోర్ ఆర్ కామన్లీ నోన్ అస్ సీ వాల్ట్ నట్స్, కోమ్ జెల్లీస్, ఎక్స్క్లూజివ్లీ మెరైన్, ఇవి కూడా అన్ని సముద్రంలోనే ఉంటాయి. సో వీటికి రేడియల్ సిమెట్రీ ఉంటుంది అండ్ డిప్లోబ్లాస్టిక్, ఇవి కూడా ఏసీలమేట్సే. సో విత్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, వీటిల్లో కూడా టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ద బాడీ షోస్ ఎక్స్టర్నల్లీ 8 ఎక్స్టర్నల్ రోస్ కాల్డ్ కోమ్ ప్లేట్స్. సో వాటి బాడీ చుట్టూ కూడా 8 ఎక్స్టర్నల్ ప్లేట్స్ ఉంటాయి, వాటి కోమ్ ప్లేట్స్ అంటారు. అవి యాక్చువల్గా కదలడానికి, డైజెషన్ ఈస్ బోత్ ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ ఇంట్రా సెల్యులర్ అండ్ బయోలుమినిసెన్స్. వీటిల్లో కూడా టీనోఫోరాలో, సో బయోలుమినిసెన్స్ అంటే మనకి లోపల నుంచి లైట్ ఎగ్జిబిట్ అవుతుంది బయటికి. ఇట్ ఈస్ వెల్ మార్కెడ్ ఇన్ టీనోఫోరా. టీనోఫోరాలో కూడా మనకి వెరీ మోస్ట్ ఆఫ్ ద టీనోఫోర్స్ వచ్చి బయోలుమినిసెన్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్, సో వీటిల్లో సెక్సెస్ సపరేట్ కాదు. రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ బై సెక్షువల్ మీన్స్. సో ఫర్టిలైజేషన్ వచ్చి బయటే జరగద్ది అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే లార్వా స్టేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లూరోబ్రాకియా అండ్ టీనోప్లానా, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనా?
ఓకే మ్యామ్. ఇప్పుడు మనం వీటి మీద క్వశ్చన్స్ చూద్దాం ఈ ఫైలం దాకా. ఓకే మ్యామ్.